వీళ్ళు ఈ క్యాష్ కమిటీ ఎక్కడ పోయింది? అసలు ఈ క్యాస్టింగ్ కౌచ్ గురించి టీవీ ఛానల్స్లో కానీ ఈ ప్రెస్ మీట్లలో కానీ డిబేట్లు పెట్టడం, దాని గురించి చర్చ జరగడం అంతేనా క్యాష్ కమిటీ అని చెప్పి? ఎక్కడ పోయారు? ఉమెన్ గ్రీవియన్సెస్ సెల్స్ అని చెప్పారా? ఎక్కడ పోయింది? ఇప్పుడు ఇండస్ట్రీ అంటే ఓన్లీ నటులే కాదు, టీవీ కానీ లేకపోతే ఈ సోషల్ ప్లాట్ఫామ్ కానీ ఎక్కడైనా ఉమెన్కి ప్రొటెక్షన్ అవసరమే. మీరు ఎంటర్టైన్మెంట్ పేరుతో, రియాలిటీ షోస్ పేరుతో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఈ రియాలిటీ షోస్కి, ఈ చిల్లర రియాలిటీ షోస్కి, ఈ గలీజ్ రియాలిటీ షోస్కి ప్రముఖులు హోస్ట్ చేయడం. నాగార్జున గారికి నేను ఒకటే విషయం అడుగుతున్నా, నాగార్జున గారు మీరు చేసిన కొన్ని కామెంట్స్ ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, అప్పుడు ఇప్పుడు అని మీరు చూసే ఉంటారు. ప్రముఖ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. మీరు ఒకనొక ఇంటర్వ్యూలో చెప్పారు, బిగ్ బాస్ అనేది ఆ కాన్సెప్టే నాకు నచ్చదు, చీ, పక్కింటోళ్ళ జీవితాల్లోకి తొంగి చూడమా నాకు అసహ్యం అని చెప్పి అన్న మీరు ఈరోజు ఆ బిగ్ బాస్ 3కి ఎలా హోస్ట్గా వ్యవహరిస్తున్నారు? అప్పుడు చీ అనటం ఏంటి, ఇప్పుడు ఒప్పుకోవడం ఏంటి? మీలాంటి బాధ్యత గల హీరోలు, అగ్ర హీరోల్లో మీరు ఒకళ్ళు, మీ ఫ్యామిలీ ప్రఖ్యాతగాంచిన ఫ్యామిలీ ఇండస్ట్రీ పెద్దల్లో మీరు ఒకళ్ళు, అంత బాధ్యతాయుతమైన ఒక హీరో ఇలాంటి షోస్కి హోస్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్టో మీరు ఒక్కసారి ఆలోచించండి. మనం మ్యాగీ విషయం తీసుకున్నాం, మ్యాగీ యాడ్, మ్యాగీ గురించి ఒక్కసారి కంప్లైంట్స్ రైజ్ అయిన తర్వాత, కాంట్రవర్సీస్ రైజ్ అయిన తర్వాత అమితాబ్ బచ్చన్ దానికి బ్రాండింగ్ చేసినందుకు అమితాబ్ బచ్చన్ని క్వశ్చన్ చేశారు జనాలు. అమితాబ్ బచ్చన్ ఒక హీరో, ఒక షోకి హోస్ట్ చేసిన, ఒక సినిమా చేసిన, లేకపోతే సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక యాడ్ చేసిన, వాళ్ళని దేవుళ్ళుగా అభిమానించే అభిమానుల మీద ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.